పార్టీ ఆఫీసులపైన దాడులు జరగటం అనేది ఇదే ప్రథమమే తెలుస్తోంది. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదు. మేము ఎప్పుడు కూడా చాలా నియంత్రణ పాటించాలి ప్రజాస్వామ్యంలో. వ్యక్తిగత దాడులు కానీ పార్టీ ఆఫీసుల మీద దాడులు కానీ లేదంటే నాయకుల ఇళ్ల మీద దాడులు కానీ జరిగితే అది అరాచకానికి దౌర్జన్యానికి దారితీస్తే తప్ప ఏమాత్రం ప్రజలకి ప్రజాస్వామ్యానికి క్షేమకరమైనది కాదు. దీని ఇది దృష్టికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. మొన్న పోసాని కృష్ణమురళి గారు ఏదో ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడాడు. మాట్లాడితే ఇంటి మీద దాడి చేశారు. అప్పుడేం మాటల్లా, అప్పుడు ప్రజాస్వామ్యం కూనియవలా ఈ సన్న చంద్రబాబు గారికి. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీసులో రెండు కుర్చీలు బల్లలో పగిలితే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. పోసాని కృష్ణమురళి ఇంటి మీద దాడి చేస్తే ఖండించడు పవన్ కళ్యాణ్. ఎవరు ఆయన అభిమానులు? పోసాని కృష్ణమురళి గారి ఇంటి మీద దాడి చేస్తే అప్పుడు శుభ్రంగా ఫామ్ హౌస్లో పడుకున్నాడు అజ్ఞాతవాసి. ఇప్పుడు చంద్రబాబు గారి ఆఫీసులో రెండు కుర్చీలు బల్లలో పగిలినాయంట వచ్చేశాడు. ఇది అరాచకం, అన్యాయం. ఢిల్లీ హోంశాఖ నేను తెలియజేస్తున్నా, ఏం పోసాని కృష్ణమురళి వాళ్ళ ఇంటికాడ రాళ్ళేసి కొట్టినప్పుడు నిర్మల అప్పుడు చెప్పలేదా ఢిల్లీ హోమ్ మినిస్టర్ గారికి? అప్పుడు భయం వేసిందా నీకు నిన్ను లోపలేస్తారని?